నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారి పుట్టినరోజు ఈరోజు, అండ్ ఆయన గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, రాఘవేంద్ర రావు గారి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పరా? యా, ఈరోజు ఆయనది 81st బర్త్డే. ఓకే, ముందుగా ఆయనకి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాం. నేను ఆయన దగ్గర సుభాష్ చంద్రబోస్ అనే సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ పనిచేశాను. తర్వాత కూడా 2-3 సినిమాలకు స్క్రిప్ట్ వర్క్లో వాటిలో ఉన్నాను. వాళ్ళ కొడుకు ప్రకాష్ గారితో కూడా స్క్రిప్ట్ వర్క్స్ వాటిలో ఉన్నాను, రెగ్యులర్గా కలుస్తుంటాను అన్నమాట. సో నేను పనిచేసిన దాదాపు ఒక 2 సంవత్సరాల కాలంలో దగ్గరగా ఆయనతో నేను మెలిగాను. ఎందుకంటే దానికి రీసెర్చ్ వర్క్ అంతా కూడా నేను చేశాను సుభాష్ చంద్రబోస్. సో నా అనుభవాలు చెప్పే ముందు అసలు ఆయన జర్నీ బ్రీఫ్గా చెప్పుకుందాం. ఆయన 1941లో పుట్టారు. కోలవెన్ను అని కంకిపాడు, కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గర వాళ్ళ ఊరు, గుడివాడ దగ్గర. వీళ్ళ నాన్నగారు కోవెలమూడి సూర్యప్రకాష్ రావు, కేఎస్ ప్రకాష్ రావు పాపులర్. ఆయన దాదాపు నటుడు, దర్శకుడు, ప్రొడ్యూసరు అన్నీ అనమాట. ఆయన ఒక దాదాపు అన్నీ కలిపి ఒక 40 సినిమాల పైన చేసింటారు. వాళ్ళ అబ్బాయి ఈయన రాఘవేంద్రరావు గారు, వీళ్ళమ్మ పేరు కోటేశ్వరమ్మ. సో ఈయన మనకు అందరికీ తెలిసింది, మొన్నటి వరకు ఆయన కె రాఘవేంద్రరావు బిఏ అని పెట్టుకునేవాళ్ళు, తర్వాత తీసేశారు ఈ మధ్యకాలంలో. సో ఆయన డిగ్రీ చదివారు అప్పట్లోనే. వాళ్ళ నాన్న డైరెక్టర్గా ఉన్నప్పటికీ కూడా ఇతను అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా దాదాపు 10 ఏళ్ళ పాటు పనిచేశాడు. ఇప్పుడంటే ఇమీడియట్గా 2-3 షార్ట్ ఫిల్మ్స్ తీసి డైరెక్టర్లు అయిపోతున్నారు, కానీ ఆ టైంలో డైరెక్టర్ దగ్గర పనిచేయాలన్న పరిస్థితి ఉండేది. అది కూడా ఎక్కువ రోజులు చేసేవాడు. అలాగే ఈయన వాళ్ళ నాన్న దగ్గర చేశారు, తర్వాత వి మత్సూన్రావు దగ్గర చేశారు, కమలాకర కామేశ్వరరావు దగ్గర చేశారు. ఆత్రేయ తీసిన 2-3 సినిమాలు డైరెక్ట్ చేశారు ఆత్రేయ గారు. అందులో వాగ్దానం అనే సినిమాకి కూడా ఈయన కో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. అలా 10 ఏళ్ళ తర్వాత ఆయన 1975లో బాబు అనే సినిమాతో అరంగేట్రం చేశారు, శోభన్ బాబు దాంట్లో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత ఆయనది ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా జ్యోతి. ఆ టైంలో అది ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా, ముఖ్యంగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 77లో వచ్చిన అడవి రాముడితో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా కమర్షియల్ డైరెక్టర్గా పేరు మారిపోయింది. అదేంటంటే అది గోల్డెన్ జూబ్లీ సినిమాగా ఉంది, ఎన్టీఆర్తో కూడా ఫస్ట్ ఈయన చేసిన సినిమా అది. అయితే ఈయన కమలాకర్ కామేశ్వరరావుతో ఫస్ట్ పనిచేసిన సినిమాలో ఎన్టీఆర్ ఉన్నారన్నమాట. పాండవ వనవాసము ఈయన ఫస్ట్ కమలాకర్ కామేశ్వరరావు దగ్గర క్లాప్ బాయ్గా ఎన్టీఆర్కి క్లాప్ కొట్టాడు. సో అలా ఎన్టీఆర్ క్లాప్ కొట్టిన వ్యక్తి మళ్ళీ ఎన్టీఆర్ కెరీర్లో కూడా అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ చెప్పుకోవచ్చు అది అడవి రాముడు. రెండోది ఏంటంటే ఒకసారి నాతో పరుచూరి గోపాలకృష్ణ రాశారు కూడా ఆయన. ఆయన ఏమంటారంటే అసలు కథ లేకుండా సినిమా తీయచ్చు అని తెలుగు సినిమాకి నిరూపించింది కూడా రాఘవేంద్రరావే. అడవి రాముడిలో ఏం పెద్ద కథ ఉంది దాంట్లో అని ఆయన రాశారు, ఆయన స్క్రీన్ ప్లే మీద రాసిన పుస్తకంలో. అలాగా ఫస్ట్ అది స్టూడియోలో బయట తీసింది, ఓపెన్ ప్లేసెస్లో తీసిన సినిమా అది. రెండవది ఏమంటే అప్పట్లో బిగ్ బడ్జెట్ సినిమా కూడా అది, అంటే ఏనుగులు పెట్టి అడవిలో ఒక జంగిల్ బ్యాక్డ్రాప్లో తీయడం. ఇప్పటికీ మనకు ఆ పాటలు కూడా ఇప్పటికీ వినిపిస్తుంటాయి. సో అలాగా అడవి రాముడితో ఆయన పెద్ద హిట్లు కొట్టాడు. ఒక ఎన్టీఆర్తోనే ఆయన 12 సినిమాలు తీశారు, అవి కూడా ఒక అందులో ఒకే ఒక సినిమా తప్ప మిగతా అన్నీ కూడా పెద్ద హిట్లు అనమాట. ముఖ్యంగా తిరుగులేని మనిషి అనేది ఒక్కటి మాత్రమే సరిగా ఆడలేదు, మిగతా అన్ని హిట్లు. ఎన్టీఆర్తో తీసిన 11 సినిమాలు కూడా చాలా మంచి హిట్లు ఆయనతో. ఒక దశలో ఏంటంటే రాఘవేంద్రరావు గారు, దాసరి గారు వీళ్ళు సంవత్సరానికి 6 సినిమాలు 5 సినిమాలు, ఒక్కసారి అయితే ఇద్దరిది రికార్డు ఉంది 78లో అనుకుంటా, ఇద్దరు కూడా 8 సినిమాలు తీశారు. ఈవన్ 81లో ఒక ఎన్టీఆర్తోనే 4 సినిమాలు తీశాడు, తిరుగులేని మనిషి, తర్వాత గజ దొంగ, సత్యం శివం, కొండవేటి సింహం. ఈ 4 కూడా ఒకే సంవత్సరంలో ఎన్టీఆర్తో రిలీజ్ అయ్యి
అందులో ఒక్కడు తప్ప ఈ మిగతా మూడు హిట్లు అయినాయి అన్నమాట. తిరగలేని మనిషి ఒకటి సరిగా ఆడలేదు. సో అలాగా ఎన్టీఆర్కి లాస్ట్ సినిమా మేజర్ చంద్రకాంత్ కూడా ఈయనే తీశారు, అది కూడా మంచి హిట్ అయింది. ఈవెన్ నాగేశ్వరరావు గారితో తీశారు, తర్వాత చిరంజీవి గారు ఆల్ హీరోస్తో తీశారు. ఇంకా శ్రీదేవి నుంచి శ్రీలీల వరకు ఆయన అనేక మంది హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా మనకు తెలుసు వెంకటేష్ని, మహేష్ బాబుని, అల్లర్జుని ఇలాంటి వాళ్ళంతా కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఎంతోమంది డైరెక్టర్లు, మన రాజమౌళి కూడా ఆయన దగ్గర శాంతి నివాసం అని ఒక టెలీ సీరియల్కి పనిచేశారు. తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తీసిన సినిమాకి కూడా ఈయన దర్శకత్వ పర్యవేక్షణ అని ఈయన పేరే ఉంటుంది, ఈయన ప్రొడక్షన్ అది కూడా. అలాగే రాజమౌళిని తీసుకొచ్చింది కూడా ఆయనే మనం చెప్పుకోవచ్చు. అలాగే అనేక మంది టెక్నీషియన్లు, కెమెరా వాళ్ళని, రకరకాల వాళ్ళని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకంటే 100 సినిమాల పైన ఆయన దర్శకత్వం వహించాడు. ఇప్పటికీ కూడా స్టిల్ యాక్టివ్, ఇప్పుడు కూడా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు, కొత్త కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. రెండవది ఆయన జానరాస్ తీసుకుంటే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు తీశాడు, యాక్షన్ భారీ యాక్షన్ మూవీస్ తీశాడు, ఫాంటసీ సినిమాలు జగదేక వీరుడు, అతిలక సుందరి, సాగర్ ఖాన్ ఇట్లాంటి ఫాంటసీ సినిమాలు తీశాడు, తర్వాత మెలోడ్రామా సినిమాలు తీశాడు, ఇంకా లవ్ స్టోరీలు ఆయన అనేక జానర్లు, ఇంకా తర్వాత భక్తి సినిమాల్లో కూడా ఆయన ముద్ర వచ్చింది. ముఖ్యంగా అన్నమయ్యతో మొదలుపెట్టి అన్నమయ్య తీసినాక నిజానికి ఆయన కంటిన్యూ చేయదలుచుకోలేదు భక్తి సినిమాలు. కానీ ఆయన ఎక్కడ పోయినా మగవాళ్ళు ఆడవాళ్ళు వచ్చి సార్ మీరు మళ్ళీ అన్నమయ్య లాంటివి చేయండి సార్ అని అడిగేవాళ్ళు. నేను రామ్దా మన సుభాష్ చంద్రబోస్ సినిమాకి కూడా అవుట్డోర్ కర్నూలుకి వెళ్ళినప్పుడు ఆయన షార్ట్ గ్యాప్లో అక్కడ ఉన్న జనం వచ్చి సార్ మళ్ళీ మీరు ఎప్పుడు సార్ అన్నమయ్య లాంటిది తీస్తారు అని అడిగేవాడు. దాంతో ఆయన మళ్ళీ ఏదన్నా తీద్దామని రామదాస్ సినిమాని సెలెక్ట్ చేసుకున్నారు. రామదాస్ని దాని మీద వచ్చిన టెలీ సీరియల్ అవన్నీ కూడా చూశారు. కథ అంతా మళ్ళీ భారవి గారు చెప్పారు ఆయనకి. అలాగే దాని మీద ఫోకస్ చేశారు. ఈయన ఇంకొకటి ఏంటంటే భక్తి సినిమాలు తీసేటప్పుడు ఆయన మాంసం తినరు, డ్రింక్ చేయరు, మొత్తం ఆఫీస్ సెటప్ అంతా కూడా ఒక భక్తితో నింపేస్తారన్నమాట. జరిగినన్ని రోజులు షూటింగ్లో కానీ ఎక్కడ కానీ భక్తితో ఉండడం అనేది కూడా ఆయన పాటిస్తారు. అయితే ఆయన మీద విమర్శ ఉంది భక్తి సినిమాల్లో కూడా ఈయన రక్తి పెడతాడని. ఆయనకి ఏంటంటే ఈ ఎమోషన్స్ లేకపోతే సినిమా కాదని ఒక అభిప్రాయం ఉంది. సో అలాగా ఆయన కెరీర్ చాలా 50 ఇయర్స్ కెరీర్గా చెప్పుకోవచ్చు. అయితే ఆయనలో ఇనిక్ ఏంటంటే మాట్లాడరు బయట, ఈవెన్ ఫ్రీగా అందరితో కూడా ఫ్రీగా మాట్లాడే ఇది లేదు. ముఖ్యంగా స్టేజీల మీద అయితే ఆయన మౌన ముని అని చెప్పేవాళ్ళు ఆయన్ని. అవును, 40 ఏళ్ళు. ఒకసారి నన్ను అడిగితే నేను అడిగాయి అసలు ఎందుకు మాట్లాడరు సార్ అంటే, అప్పట్లో రామోజీరావు గారు సలహా ఇచ్చారంట, నీ సినిమాలు మాట్లాడగలగని నువ్వు మాట్లాడితే ఏం లాభం, అందరూ మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడకపోతే నీకంటూ ఒక స్టైల్ క్రియేట్ అవుతుంది. ఆ సలహా నచ్చింది అంటే సో దాని నుంచి మాట్లాడడం మానేశారు అన్నారు. మళ్ళీ అదే రామోజీరావు గారే మాట్లాడమని ఒక ప్రోగ్రామ్ వెళ్తాను సౌందర్య లహరి అని మళ్ళీ అడిగితే ఈయన అప్పుడు ఈయనకు కూడా ఏంటంటే ఎప్పటి నుంచో తన సినిమాల గురించి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలని ఈ జనరేషన్కి ఉంది. ఆయన యాక్చువల్గా ప్రైవేట్గా చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండే పిల్లలకి ఆయన క్లాసులు చెప్తుంటాడు, స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్గా చెప్పేవాడు అనమాట. అందుకని వాళ్ళు కూడా అడిగేవారు సార్ మీకంటూ ఒక ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంది, మీరు ఎందుకు చెప్పకూడదు దాని గురించి, అది ఇదని అడిగేవాళ్ళు. సో అందుకని కూడా ఈ సౌందర్య లహరిలో తన అనుభవాలని పంచుకున్నారు. దాని నుంచి ఆయనకి మోర్ స్ట్రక్చర్డ్గా చెప్తే బాగుండని కేఆర్ఆర్ పేరుతో ఒక క్లాస్ రూమ్ పేరుతో యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసి దాదాపు 30 35 ఎపిసోడ్స్ ఆయన డీటెయిల్గా తన సినిమాల్లో కొన్ని సీన్లు తీసుకొని ఈ సీన్లో చూపించి ఈ సీన్లో ఇలా యాక్ట్ చేయడానికి కారణం ఏంటి, ఈ సీన్ ఇలా తీయడానికి కారణం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ సీన్లో ఏం చెప్పదలుచుకున్నాను, ఏం చెప్పదలుచుకున్నప్పుడు ఎలా చెప్పాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది నిజానికి చాలా ఉపయోగపడింది అన్నమాట. తర్వాత
సినిమాకు రాసుకున్న ప్రేమలేఖని కూడా ఒక బుక్ వేశారు. అందులో ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు, రైటర్లు అందరి అనుభవాలు అవన్నీ కూడా చేశారు. దాని తర్వాత ఆర్కే టెలీ షో పెట్టుకొని ఆయన కొన్ని సీరియల్స్ తీస్తున్నారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా దాదాపు ఒక 20 షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు బేసిక్గా ప్రజెంట్ ఇంక రాబోయే సినిమా సర్కారీ నౌకరీ అని ఒక సినిమా రాబోతుంది. అట్లాగే ఒక ప్రేమకథకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా డిస్కషన్లో ఉందని తెలిసింది. ఇది బేసిక్గా ఆయన ఒక జర్నీగా మనం చెప్పుకోవచ్చు. నేను నా ఫస్ట్ రాఘవేంద్రరావు గురించి నాకు నేను షాక్ అయింది ఎక్కడంటే, నేను 98లో ఒక ఫిల్మ్ రీసెర్చ్ స్టడీ గ్రూప్కి పనిచేసేవాడిని. అప్పుడు రాయలసీమలో ఆడియన్స్ సినిమాలకు సంబంధించిన ఆడియన్స్ యొక్క అనుభవాల మీద అభిప్రాయాలు కనుక్కోమని నన్ను పంపించారు 4 జిల్లాల్లో. అప్పుడు నేను వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ అందులో ఏంటంటే, మీకు తెలిసిన 4 డైరెక్టర్ల పేర్లు చెప్పండి అని అడిగేవాళ్ళం. డిఫరెంట్ రిక్షా వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్, ఇలాగా అందరూ కూడా కామన్గా 2-3 పేర్లు కామన్గా ఉండేవి. అందులో ఖచ్చితంగా రాఘవేంద్రరావు గారి పేరు ఉండేది. ఎవరైనా రిక్షా వాడు అడిగినా చెప్పేవాళ్ళు, లెక్చరర్స్ని అడిగినా రాఘవేంద్రరావు గారి పేరు చెప్పేవాళ్ళు, వాళ్ళకి తెలిసిన అలా ఈయన అంత పాపులర్ అంటే, ఒక డైరెక్టర్కి స్టార్డమ్ తీసుకొచ్చిన వాళ్ళు మనకి ఈ జనరేషన్లో ఏంటంటే ఒక దాసరి గారు, తర్వాత ఈయన అన్నమాట. ఈ విశ్వనాథ్ వీళ్ళందరూ ఏంటంటే అన్ని గ్రూప్స్లో ఉండరు వాళ్ళు. కొన్ని ఎడ్యుకేటెడ్ గ్రూప్స్ అలాంటి ఒక క్లాస్ దీంట్లో ఉంటారు, కానీ రాఘవేంద్రరావు గారు, తర్వాత దాసరి గారు లాంటి వాళ్ళు అన్ని గ్రూప్ ఆడియన్స్లో కూడా వాళ్ళు పాపులర్ అన్నమాట. అలాగా ఈయన పాపులరు. ఇక నా పర్సనల్ అనుభవాలకు వచ్చినప్పుడు ఆయనతో పనిచేయడం వెరీ మెమరబుల్ ఇదని నేను చెప్తాను. నాకు ఎందుకంటే అంతకుముందు నాకు కూడా కొంత డౌట్లు ఉండేవి ఇంత పెద్ద డైరెక్టర్ ఎలాగనే, బట్ ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏదన్నా ఆయన స్క్రిప్ట్ వర్క్ చేస్తుంటే కూడా మనకి చెప్పి దీని మీద నీ అభిప్రాయాలు రాసుకుని రా అంటే, మనం ఫ్రాంక్గా రాసుకెళ్తే ఆయన క్రిటిసిజంను ఆహ్వానించేవాడు. మెచ్చుకోవడం కాదు, దీని మీద నీకు ఏం డిఫరెన్స్ ఉంది, ఏం తప్పులు ఉన్నాయి అది చెప్పు నాకు అని చెప్పేవాడు. అలాగే వాళ్ళ అబ్బాయి సినిమా కూడా మార్నింగ్ రాగాకి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి నేను ఆయన ఇద్దరే చూసాం షో వేసినాక, వచ్చినాక ఆఫీస్లో దీని మీద నీ రివ్యూ కావాలి నాకు అని, ఫ్రాంక్గా రాయిచ్చేసారంటే నాకు అదే కావాలి ఫ్రాంక్గా రాయను. నేను దాంట్లో ఉన్న తప్పులన్నీ కూడా రాసుకొని వెళ్ళి చూపించాను. ఒక 11 పేజీలు డీటెయిల్గా రాశాను. 11 పేజీలు తప్పుల దానికి అవార్డు వచ్చింది సార్, అది దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి. సో అవన్నీ తీసుకెళ్తే ఆయన, నేను ఆల్మోస్ట్ ఎక్కిపోయిస్తున్నాను, ఇదంతా ఇంగ్లీష్లో రాసి మా ఆవిడికి ఇవ్వన్నాడు, తెలుగు రాదు మా ఆవిడికి చదవడానికి. సో వాళ్ళ అబ్బాయికి ఇంగ్లీష్లో రాసి తీసుకెళ్ళి ఇచ్చానమాట. అంటే దాన్ని తప్పులే 11 పేజీలు కాదు, దాంట్లో మంచి రివ్యూ, మొత్తం రివ్యూ, అందులో కొన్ని తప్పులు కూడా ఉన్నాయనేది చెప్పాను. ఆయనకి నచ్చింది అది. అలాగా ఆయన ఇది చేసేవాళ్ళు. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ స్క్రిప్ట్ అప్పుడు కూడా విమర్శలు తీసుకునేవాళ్ళు. రెండోది, ఆయన ఏదన్నా తెలియకపోతే అక్కడ 100 మంది ఉన్నా కూడా మనల్ని వచ్చి దాము అది ఎట్లాగా, అది ఈ పదానికి అర్థం ఏంటి ఇంగ్లీష్లో, ఇట్లా అడిగేవాడు. అంటే ఆయనకు ఇది లేదు, నేను పెద్ద డైరెక్టర్ని విడిపోయి అసిస్టెంట్ అడగడం ఏంటి అట్లాంటిది లేదు అనమాట. తెలుసుకోవాలంటే వీడికి తెలుసు అనుకుంటే వచ్చి ఎవరినైనా కూడా ఆయన అడిగే స్వభావం ఉంది. రెండవది, ఆయన స్నేహాలు చూస్తే ఆయనకంటే సగం ఏది లేకపోతే ఇంకా తక్కువ వాళ్ళతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఆయన, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎందుకంటే యంగ్గా ఉండడానికి ఆయన ఇష్టపడతారు, యూత్ని ఇష్టపడతారు. ఏ సినిమా హిట్ అయినా ఆ సినిమా డైరెక్టర్ ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి రా కలుద్దామంటారు. ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి మంచిగా అరేంజ్ చేసి గిఫ్ట్ ఏదన్నా ఇస్తారు. వాళ్ళు ఏమన్నా డ్రింక్ తీసుకుంటే కూడా దానికి గులాబీ పువ్వులు, ఆయన సినిమాలు అయితే అరేంజ్ చేస్తారో, అలాగే ఒక సెటప్ చేస్తారనమాట, ఒక బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి వాళ్ళకి పార్టీ ఇస్తారు. అట్లా డైరెక్టర్ని, యంగ్ డైరెక్టర్ని బాగా ప్రోత్సహిస్తారు. అప్పటి నుంచి వాళ్ళు టచ్లో ఉంటారనమాట. సో ఆయనకి అసలు ఎనిమీస్ అనేవాళ్ళు ఎప్పుడు లేరు నాకు తెలిసి, అజాత్ శత్రువు అని చెప్పచ్చు. ఎవరితో వివాదాలు లేవు, గట్టిగా తిట్టడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. అసిస్టెంట్ డైరెక్టర్లు ఏమైనా చేసినా కూడా గట్టిగా అరిసం తిట్టడం వాళ్ళని ఇది ఉండదు. వాళ్ళకి ఏదన్నా ఫైనాన్షియల్గా కూడా ఆయన హెల్ప్ చేసేవాళ్ళు. ఒకవేళ ప్రొడ్యూసరు
ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదనుకో, వాళ్ళని పిలిచి ఏమే డబ్బులు ఉన్నా, ఏం చేస్తున్నావో, తింటున్నావో లేదో వాళ్ళకి అడిగి చెప్పేవాళ్ళు, రే వీడికి కొంత డబ్బులు ఇవ్వని చెప్పేవాడు, అలాగే చూసుకునేవాళ్ళు అన్నమాట. కేరింగ్ కూడా ఉండేది. ఇక సినిమాల గురించి కూడా ఆయనకి నేను ఏ కైండ్ ఆఫ్ సినిమాలు తీస్తున్నాను అనేది చాలా క్లారిటీ ఉంది. ఒకసారి అన్నారు ఆయన, జనం మూర్ఖులు కాబట్టి నా సినిమాలు ఆడుతున్నాయన్నారు. అంటే ఆయన ఏంటంటే బాగా మాస్ సినిమాలు ఎక్కువ తీస్తారు కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. అదేంటంటే ఈయన ఎక్కడో ఒక స్మాల్ టౌన్కి ఈవినింగ్ 6:30 ఇలా వెళ్ళాడు. 6:00 సినిమా స్టార్ట్ అయింది, ఇంకా టికెట్లు ఇస్తూనే ఉన్నారు. ఒక రైతు గబగబా పరిగెత్తుకుంటా వచ్చి టికెట్ తీసుకున్న లోపలికి పరిగెత్తుకుంటా ఇల్లు కూర్చున్నాడంట. ఈయనప్పుడు బాక్సాఫీస్లో ఉన్న అతన్ని అడిగారంట, ఏమయ్యా నువ్వు అతనికి ద్రోహం చేసావు కదా, అరగంట సినిమా అయిపోయింది, ఇప్పుడు టికెట్ ఇచ్చావు, అరగంట సినిమా మిస్ అవుతుంది కదా అంటే, అతను అన్నాడంట, భలేవాళ్ళు సార్ మీరు, మీ సినిమాల కథ ఏముంటుంది సార్ మిస్ అవ్వడానికి అన్నా. అంటే ఈయన అది కరెక్టే అతను చెప్పింది, నా సినిమాలో పెద్ద కథ మిస్ అయ్యేదే ఉంటుంది. ఇప్పుడు వాడు పోయి కూర్చొని పక్కన అడుగుతాడు ఏం జరిగిందిరా, నువ్వు 2 నిమిషాలు ఇది చెప్తాడు, జరిగిందిరా అంటాడు, ఫాలో అయిపోతాడు అని చెప్పాడు. అలాగే ఇంకొకసారి నా సినిమా చాలామంది భార్యాభర్తలకు కూడా శృంగారానికి పనికొస్తాయి నా సినిమాలు అని చెప్పేవాడు అప్పట్లో. అది ఎలాగంటే ఈవెన్ ఈయన సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళి భార్య చిరంజీవిని ఊహించుకుంటే భర్త ఏ రమ్యకృష్ణను నగ్మనం ఇచ్చేసుకొని వాళ్ళిద్దరి మధ్య శృంగారం బాగుంటుంది అనేది కూడా చెప్పేవాడు. అంటే ప్రతిదీ ఆయన సినిమాలకు సంబంధించిన ఒక అండర్స్టాండింగ్, వాటి మంచి చెట్లు ఆయనకు బాగా తెలుసు, తను ఏ కైండ్ ఆఫ్ సినిమాలు తీస్తున్నారో అది తెలుసు ఆయన. అంతేగాని నేను కళాఖండాలు తీస్తున్నాను, నేను గ్రేట్ ఫిల్మ్ మేకర్ అని ఎప్పుడు చెప్పుకోరు. నాకు తెలిసిన నా చేత అయిన సినిమాలు నేను తీస్తున్నా, మండరత్నంలాగా నేను తెలియను, నాలాగా మండరత్నం తెలియడు, సో ఎవరి చేతనైంది వాళ్ళు సినిమాలు చేస్తున్నాం అన్న ఒక క్లారిటీ ఉంది. ఆయన హిందీలో కూడా 13 సినిమాలు తీశారు. బాపయ్య అని వాళ్ళ కజిన్ హిందీలో ఫేమస్ డైరెక్టర్, వీళ్ళ బ్రదర్ అనమాట ఆయన కూడా. సో అలాగా ఆయన అందరితో సరదాగా ఉంటారు. 81 వచ్చినా 81 ఇయర్స్ మనిషిలాగా ఉండడు, ఫిజికల్గా అని కాదు నేను చెప్పేది, మెంటల్గా వెరీ యంగ్ అని చెప్పుకోవచ్చు మనం. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే ఉంటారు బేసిక్గా. సో ఆ రకంగా ఆయన ఇంకా సినిమాలు తీస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు. హెల్త్ కూడా నేను కూడా ఉన్నప్పుడు కూడా చూశాను, అర్లీ మార్నింగ్ జ్యూస్ తాగడం, ఏదైనా క్యారెట్ జ్యూస్ కానీ అలాంటివి, ఒక హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేసేవాడు. తర్వాత యోగా చేయడం, డ్రింక్ కూడా చాలా లైట్గా తీసుకునేవాళ్ళు, ఒక పెగ్గు అర పెగ్గు, అది కూడా ఈవినింగ్ అర్లీగా 9 లోపల నైట్ని ముగిస్తారు, ముగించి ప్రాపర్ స్లీప్, అంటే ఒక డిసిప్లైన్ లైఫ్గా చెప్పుకోవచ్చు మనం. అట్లాగే డబ్బు పట్ల కూడా ఆయన పెద్దగా యావ్ అంటారు కదా, అటువంటి గ్రీడ్ లేదు మనిషికి, అంటే భయంకరంగా సంపాదించేలా అట్లా అది కూడా లేదు ఆయన. అందువల్ల ఆయన పెద్ద ఆస్తులు కూడా పోగేసుకున్న వ్యక్తి కాదు నిజానికి. వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చినా కొంత దాన్ని స్ట్రీమ్లైజ్ చేశారు కానీ అంత లేదు. ఇంకా వాళ్ళ అబ్బాయితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ప్రకాష్తో కూడా, వాళ్ళ అమ్మాయి మాధవిత కానీ. మెయిన్గా ప్రకాష్తో నేను చూసాను ఈయన రిలేషన్షిప్ చాలా ఫ్రెండ్లీగా, మేము ముగ్గురే కూర్చొని కూడా డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అబ్బాయిని కూడా ఏది ఫోర్స్ చేయలేదు, తను ఏది కావాలనుకుంటే అది డైరెక్టర్ కావాలంటే, ఫస్ట్ యాక్టర్గా ట్రై చేశారు, అది అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు, డైరెక్టర్ని డైరెక్టర్ చేశారు అది కూడా ఇంట్రెస్ట్ లేదు, తన లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా ఆయన ఓకే చేస్తారన్నమాట. ఆ కైండ్ ఆఫ్ అంటే ఇతరులకి ఫ్రీడమ్ ఉండాలని నమ్మే వ్యక్తుల్లో కూడా ఆయన ఉంటారు బేసిక్గా. సో అలా ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్, యాజ్ ఎ పర్సన్ ఒక డైరెక్టర్గా కూడా తెలుగు సినిమా మీద, లేకపోతే ఇండియన్ సినిమాలో కూడా ఒక యునిక్ జాన్రాస్ని ఆయన తీశారు. చాలామంది ఆయన మీద విమర్శలు ఉంటుంది, ఆయన బొడ్డు చూపిస్తాడని, తర్వాత పళ్ళు పూలు వేస్తాడని, ఈ మధ్య కూడా తపస్సు కూడా ఎక్కడో విమర్శ పెట్టింది. ఆయనకు ఉండే అండర్స్టాండింగ్ ఏంటంటే ప్రతిదీ కలర్ఫుల్గా ఉండాలనుకుంటాడు. ఫ్రూట్స్ మేము కూడా సుభాష్ చంద్రబోస్ కూడా ట్రక్కులు ఫ్రూట్స్ వచ్చేవి, పండుగ నేరేడు పండుగ ఉంది, నేరేడు పళ్ళు సాంగ్ ఉంది. సో ఇలాగా ఆయన సాంగ్ అంటే గుర్తొచ్చింది, ఆయన దాదాపు ఇళయరాజావి ఎవరెవరో సాంగ్స్ ఒక 150 తీసుకొని నాకు ఇచ్చారు, ఈ సాంగ్స్లో నువ్వు ఒక 10-12 సెలెక్ట్ చేయాలి. నేను కూర్చొని వెళ్ళి అక్కడే స్టూడియో ఇది ఉంటుంది ఎడిటింగ్ రూమ్,
అందులో అవన్నీ నాకు నచ్చిన ఒక 12 ఇచ్చాను. అందులో ఆయన 2-3 సెలెక్ట్ చేసి ఈ బాణీలో ఉండాలని మణిశర్మకి ఇచ్చారు. అలా అంత మెటిక్యులస్గా మ్యూజిక్ మీద కూర్చుంటారు ఆయన. అందుకనే ఆయన సినిమాలో మ్యాక్సిమం హిట్ సాంగ్స్ ఉంటాయి. పూలు పనులు అయితే ప్రాపర్టీస్, బిందెలు, ప్రాపర్టీస్, గొడుగులు, బిందెలు, ఏదో నేచురల్గా వాడేవి. ఆయనకి ఏంటంటే గుట్టలు ఏదో ఒకటి సపోర్టింగ్ ఉండాలి అనేది ఒకటి ఉంది. అందువల్ల కూడా సీన్లో కూడా ఒకసారి బిగ్ ఫ్యాన్ తెప్పించేవాళ్ళు. ఎందుకు సార్ ఫ్యాన్ అంటే ఇక్కడ ఒక టెన్షన్ కావాలి వీళ్ళిద్దరి మధ్య. అది ఓన్లీ డైలాగులు యాక్టింగ్తో సరిపోదు, ప్రకృతి కూడా ఏదో ఒక బీభత్సం క్రియేట్ చేస్తే ఎఫెక్ట్ ఉంటుంది. అట్లా ఆయనకి ఏంటంటే ప్రతిదీ ఇది ఉండేవాళ్ళు. ఇక స్క్రిప్ట్ విషయానికి వస్తే ఆయనకు అమోఘమైన మెమరీ ఉంది. అసలు ఎప్పుడు సీన్ పేపర్ చూడరు లొకేషన్లో. అంతకుముందు చదవమంటారు మనల్ని, చదివినాక ఫీట్ రాసుకోమంటారు. అప్పట్లో ఫీట్ ఫిల్మ్ నెగిటివ్ ఉండేటప్పుడు ఫీట్లో రాసుకునేవాళ్ళు అందరూ. ఈయనకి కూడా అది ఉంది. చదవగానే లెంగ్త్ చెప్పేసేవాళ్ళు, 250 ఫీట్ రాసుకో అనేవాళ్ళు. ఆ సీన్ కింద మనం 250 అని రాసుకోవాలి. అది అటు ఇటుగా అంతే వస్తుంది. అందుకని ఆయన ఎప్పుడు ఫిల్మ్ని వేస్ట్ చేసేవాళ్ళు కాదు. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ పెద్ద యుద్ధ సన్నివేశాలు చాలా ఉన్నాయి కానీ దానికి కూడా 86,000 ఫీట్ ఎక్స్పోజ్ చేశారు అంతే. అందువల్ల ఆయనకు ఆ కమాండ్ ఉంది. లొకేషన్లో కూడా స్క్రిప్ట్ చూడకుండానే ఆయన సీన్లు చెప్తారు. రెండోది యాక్టర్స్ ఫ్రీడమ్ ఇస్తారు. అక్కడ పోయి నాకు ఈ సీన్ మీరు యాక్ట్ చేయండి రా అని చెప్పి యాక్ట్ చేయిస్తారు. చేయిస్తే వాళ్ళు ఇంప్రొవైజ్ చేసిన వస్తే దాన్ని ఈయన తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తాడు కామెడీని అవన్నీ చాలా ఆర్టిస్టులతో అలా చేయిస్తారు అన్నమాట. ఇక అమ్మాయిలంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఖచ్చితంగా ఉంది. లొకేషన్లో కూడా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అబ్బాయిలతో ఒక్కోసారి కొంచెం విసుక్కుంటారు కానీ వాళ్ళతో ఆ విసుగంతా మాయమైపోతుంది అమ్మాయిలు చూడగానే. అది ఆయనకు సహజంగా అమ్మాయిల పట్ల ఉండే ఒక దాన్ని ఏమన్నా పేరు అమ్మా నానొచ్చు. సో ఆ ఇది ఉంది ప్రత్యేకంగా అని చెప్పచ్చు. బేసిక్గా రాఘవేంద్రరావు గురించి అది. ఎనీవే థ్యాంక్ యూ సార్.